ना नेटिव प्लेस वाराणसी उत्तर प्रदेश सो जनरल गा नाकु मेंटल ब्लॉक उंदी तेलुगुलो माट्लाडालंटे पब्लिक स्पीकिंग लो जनरल गा नेनु तेलुगुलो माट्लाडुं एंदुकंटे ना तेलुगु अंत बागालेदु सो नाकु आ मेंटल ब्लॉक उंदी कानी ई रोजु కొంచెం సాహసం తీసుకొని తెలుగులో మాట్లాడుతున్నాము ఎందుకంటే నేను మీ ద్వారా మా మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను తండ్రి తల్లికి ఎవరెవరు పరీక్ష రాశారు వాళ్ళ తండ్రి తల్లికి అడ్రస్ చేస్తున్నాము ఆ తండ్రి తల్లికి అడ్రస్ చేస్తున్నాము కాబట్టి నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను చిన్న ఉన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒక పోయమ్ నాకు ఉంది ఆ పోయమ్ నేను చాలాసార్లు చదివేవాళ్ళు ఆ పోయమ్ కూడా నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాం ఆ పోయమ్ కూడా ఒకసారి నేను వినిపిస్తాము రికార్డ్ కూడా చేశాము ఆ పోయమ్ అంటే ఒక హిందీలో సోహన్ లాల్ ద్వివేది చెప్పి ఒక ఫేమస్ ఆయన పోయట్ సోహన్ లాల్ ద్వివేది ఆయన రాశారు అది ఆ పోయమ్ నేను స్కూల్ ఉన్నప్పుడు చదివినప్పుడు నాకు స్ఫూర్తిగా ఉండేవాళ్ళు ఈరోజు ఆ పిల్లలకి పిల్లలు మోర్ దెన్ పిల్లలు పిల్లల తండ్రి తల్లికి వినిపించాలా నేను కోరుతున్నాము అంటే నేను ట్రై చేస్తున్నాము బెదిరితే నౌక ఒడ్డుకు చేరలేదు ఓకే అది రేడియో ఉంది వాళ్ళు ప్లే చేస్తారు లేదు కదా వాల్యూమ్ లేదు వాల్యూమ్ వాళ్ళు లేదు అంత లేదని ఎదురు చేసుకుంటాం పర్వాలేదు అంత టైం కెరటాలకు బెదిరితే నౌక ఒడ్డుకు వదిలే ఆపేసి నేను దీనిలో వినిపిస్తాము అండ్ దిస్ ఈజ్ ఫర్ ద పేరెంట్స్ కెరటాలకు బెదిరితే నౌక ఒడ్డుకు చేరలేదు ప్రయత్నం చేసే వారికి ఎప్పటికీ అపజయం ఉండదు చిన్ని చీమ తన నోట పట్టుకున్న ఆహారాన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో చాలాసార్లు పట్టుసడలి జారిపోతుంది మనసులోని విశ్వాసం నరనరాల్లో సాహసాన్ని నింపుతుంది లేచి పడడం పడి లేవటం మాత్రం ఆ చీమ మానదు కనుకనే చివరికి తన ప్రయత్నం వృధా అయిపోదు ప్రయత్నం చేసే వారికి ఎప్పటికీ అపజయం ఉండదు ముత్యాల వేటలో గజ ఈతగాళ్ళు సముద్రంలో మునకలు వేస్తారు సముద్రంలో గజ ఈతగాళ్ళు ముత్యాల కోసం మునకలు వేసి వేసి ఉత్తి చేతులతో తిరిగి వస్తారు అంత సులువుగా వాళ్ళకి దొరకవు లోతైన నీటిలో ముత్యాలు ఆ స్ఫూర్తితో అతను రెట్టింపు ఉత్సాహాన్ని పెంచుకుంటాడు కనుకనే బిగిసిన పిడికిలి ప్రతిసారి ఖాళీగా రాదు ప్రయత్నం చేసే వారికి ఎప్పటికీ అపజయం ఉండదు ఓటమి ఒక సవాలు దానిని స్వీకరించు ఓటమి అనేది ఒక సవాలు దానిని స్వీకరించు ఏ లోపం ఉండిపోయిందో తెలుసుకుని దానిని సరిచేసుకుని గెలుపొందే వరకు నిద్రాహారాలు మాని ప్రయత్నించు నువ్వు ప్రయత్నించు పోరాట క్షేత్రంలో మాత్రం వెన్ను చూపకు నువ్వు ఏదో ఒకటి సాధించకుండా ఎవరు నిన్ను కీర్తించరు ప్రయత్నం చేసే వారికి ఎప్పటికీ అపజయం ఉండదు ప్రయత్నించే వారికి అపజయం ఉండదు అంటే నేను ఎందుకు అది నేను ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము మా రిక్వెస్ట్ మీడియా అంటే ఈ వీడియో తీసుకొని మీరు కూడా దీనికి ఈ హోల్ డే మీరు ప్లే చేస్తే ఆ స్ఫూర్తి వస్తుంది నా పేరెంట్స్తో నాకు ఏం కోరుతున్నాము అంటే దేవుడు మిగతా అందరి పిల్లలకి ఒక డిఫరెంట్ స్టేజెస్లో ఒక మనం అనుకుంటాము
ఒక ఎస్కేప్ వెలాసిటీ కొంతమంది అంటారు, కొంతమంది మినిమం వెయిట్ అంటారు, కొంతమంది అక్కడ వాళ్ళకి టోటల్గా అప్పుడు వాళ్ళకి సక్సెస్ వస్తుంది అనుకుంటాము. దేవుడు ప్రతి పిల్లలకి వేరే వేరే స్టేజ్లో పెట్టుకుంటారు. మనం మన పిల్లలకి ఈసారి తక్కువ మార్క్స్ వచ్చింది, లేకపోతే మనం ఈసారి సక్సెస్ కాలేకపోయినాము, దీంతో పిల్లలతో కాదు నేను పేరెంట్స్కి కోరుతున్నాము, దయచేసి ఈ లైఫ్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దేవుడు ఎవరికి ఎప్పుడు ఆ టాగల్ పాయింట్ పెట్టుకున్నారు ఆ దేవుడికి తెలుసు, తప్పి మనం చేతిలో ప్రయత్నం చేయడం. కాబట్టి మీ పిల్లలకి మీరు మోటివేషన్ ఇవ్వాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి. నేను అందరికీ కలెక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ అందరి పిల్లలకి ఎవరెవరు సక్సెస్ అయినారు, ఓకే, వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బట్ ఎవరెవరు సక్సెస్ కాలేదు, వాళ్ళ దేవుడు సమ్ అదర్ పాయింట్ వాళ్ళకి పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళతో మనం వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. నేను సార్ విత్ యువర్ పర్మిషన్ సార్ ఐ జస్ట్ చాలామంది అనుకుంటారు అంటే ఒక సంవత్సరం అంటే చాలా ఇంపార్టెంట్, ఒక సంవత్సరం అంటే లైఫ్లో ఒక సంవత్సరం మిస్ అయిపోతాము, ఒక సంవత్సరం అంటే వేస్ట్ అవుతుంది అనుకుంటాం. లైఫ్ ఈజ్ వెరీ లాంగ్, ఇది లైఫ్ ఇదే చాలా లాంగ్. దీంట్లో ఒక సంవత్సరం అంటే చాలా చిన్న, వెరీ షార్ట్ టైం. మనకి ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ అవుతాయి, కష్టపడాలి, సప్లిమెంటరీ ఎగ్జామ్లో మనం సాధించాలి. అది అట్లా అట్లా సోన్లాల్ ద్వివేది అట్లా చెప్పారు, అట్లాగా మనం సాధించాలి. లేదు కూడా అప్పుడు కూడా ఒక సంవత్సరం ఇన్ ద లైఫ్ ఈజ్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్. నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్లే చెప్తాం. నేను ఫిబ్రవరి నెలలో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకేం సిగ్నల్ వచ్చింది అంటే, ఒక వన్ మంత్లో నేను నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్ వస్తుంది, కాబట్టి మీరు వచ్చేసేయండి, నెలల్లో మీకు పోస్టింగ్ వస్తుంది. నేను ఏపీ భవన్లో నేను ఒకసారి చేసాం, ఏపీ భవన్లో ఒకసారి చేసిన తర్వాత సెకండ్ టైం నా సీనియారిటీలో అంత అక్కడ వర్క్ లేదు. కానీ నేను ఒక మంత్లో నాకు పోస్టింగ్ వస్తుంది చెప్పి నేను ఇక్కడ వెళ్ళాం. అక్కడ నుంచి ఫిబ్రవరి నుంచి మళ్ళీ డిసెంబర్ ఇక్కడ వచ్చిన వరకు నా లైఫ్లో నేను ఇప్పుడు అప్పుడు ఒకసారి కూడా మిస్ కాలేదు. ట్వెల్త్ కానీ, బీటెక్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ మిస్ కాలేదు. బట్ ఇప్పుడు వన్ ఇయర్ మిస్ అయింది కదా. దేవుడు ఈసారి వన్ ఇయర్ మిస్ అయింది లైఫ్లో, వన్ ఇయర్ గ్యాప్ అయింది లైఫ్లో నాకు దేవుడు ఈ సంవత్సరం రాశారు. దేవుడు లైఫ్లో ఎవరికి ఇప్పుడు ఓవరాల్గా అందరికీ యావరేజ్ చేస్తారు. కాబట్టి నేను ఒక సంవత్సరం మిస్ అయిపోతుంది, ఒక సంవత్సరం దీంతో వేస్ట్ అయిపోతుంది, అలాగా నెగటివ్ ఆలోచన తండ్రి తల్లి వద్దు. నేను కోరుతున్నాము మీ పిల్లలకి ధైర్యం ఇవ్వండి. అవర్ ఆల్ విషెస్ ఆర్ విత్ దోజ్ ఆల్ చిల్డ్రన్ హూ ట్రైడ్ బట్ డిడ్ నాట్ డూ వెల్, బట్ ప్లీజ్ డోంట్ గివ్ అప్ చెప్పి నేను నిస్సహాయంగా మీ ద్వారా ఆ తండ్రి తల్లికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ బొత్స సత్యనారాయణ గారిని 10th class రిజల్ట్కి సంబంధించిన అంశాలను మీడియాకు వెల్లడించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ క్షణం ఈ 22-23 సంవత్సరానికి సంబంధించిన 10th class పబ్లిక్ పరీక్ష ఫలితాలని ఇప్పుడు ప్రకటించబోతున్నాం. ఈ పరీక్షల్ని ఈ సంవత్సరం మార్చి 3వ తేదీ నాడు నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించాం. ఈ పరీక్ష ఇంతకుముందు ప్రతి సబ్జెక్టుకి 2 పేపర్లు ఉండేవి, ఈసారి ఒకే పేపర్తో ఈ పరీక్షలు నిర్వహించాం. ఈ పరీక్షల కోసం 10th class పరీక్షల కోసం ఎగ్జామ్లో పాల్గొంటామని చెప్పి రిజిస్టర్ అయిన అభ్యర్థులు వచ్చి 664,152 బాలబాలికలు, విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. రెగ్యులరు, సప్లిమెంటరీ,
అందరూ కలిసి వారిలో రిజిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు వచ్చి 6,09,081 మంది వాళ్ళు ఉన్నారు. ఈ ఎవరైతే 6,64,152 మంది ఉన్నారో వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,99,081 మంది ఉన్నారు. మొత్తంలో పరీక్షకు హాజరైన వారు 6,05,52 మంది. మన జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్ బాల బాలికలు ఎగ్జామ్స్లో పాల్గొని పరీక్షలు రాయడం జరిగింది. అంటే రిజిస్టర్ అయిన వాళ్ళలో 99.34% పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల కోసం 3,349 సెంటర్ల నుంచి నిర్వహించాం. ఈ సెంటర్లో ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష ఈ జరిగిన పరీక్షల్లో పాస్ అయిన వారిలో 3,09,200 మంది సారీ ఏదైతే 6,09,881 మంది విద్యార్థులు పాల్గొన్నారో అందులో బాలురు వచ్చి 3,09,245 మంది బాయ్స్ బాలురు. బాలికలు 2,95,807 మంది బాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది ఈ పరీక్షకు సంబంధించి. ఈ పరీక్ష ఇందాక చెప్పినట్టు 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించాం. ఈ పరీక్ష 18వ తేదీ పరీక్ష అయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ని 19 ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ 18వ తారీఖున పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచే 19వ తారీఖు నుంచే 20వ తారీఖు వరకు అంటే సుమారు 8 రోజుల్లో ఈ స్పాట్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ పరీక్ష ఫలితాలని దిద్దుబాటుని వాటిని మరి వాల్యుస్ చేయడం అనేది 8 రోజుల్లోనే ఆ పరీక్షలన్నింటినీ కూడా మరి చేయడం జరిగింది అనేది చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది ఎంత శాతమైంది అని వీటిలో రాష్ట్ర స్థాయిలో రెగ్యులర్ విద్యార్థులు పాస్ పర్సంటేజ్ వచ్చి 72.26% అంటే 72.26%. ఇది ఇందులో బాయ్స్ పర్సంటేజ్ 69.27% 69.27% ఇది బాయ్స్. అదే గర్ల్స్ బాలికల శాతం వచ్చినప్పటికీ 75.38% అంటే బాలికలకు వచ్చినప్పటికి వచ్చి 75.38% వచ్చింది. అంటే బాలురు కంటే బాలికల శాతం 6.11% ఎక్కువ ఉందనేది చెప్తున్నాము ఈ సందర్భంగా. అంటే బాలుల కంట బాలికలే 6.11% 6.11% ఎక్కువ పాస్ అయ్యారు 10th క్లాస్ రిజల్ట్స్లో. ఈ 72.26% వచ్చిన నేపథ్యంలో ఇందులో వీరు పాస్ అయ్యారు. మొత్తం 90 వీటిలో మొన్న కళాశాలలో మొత్తం కళాశాలలో 933 పాఠశాలలు 933 స్కూల్స్లో 933 స్కూల్స్లో 100% అంటే 100% పిల్లలు పాల్గొన పరీక్షకి హాజరైన పిల్లలు ఎవరైతే ఉన్నారో బాలబాలికలు ఉన్నారో 100% కూడా పాస్ అయ్యారు 933 స్కూల్లో. అలాగే 38 పాఠశాలలో 0% అనేది ఒక్కరు కూడా ఎప్పుడైన స్టూడెంట్స్ ఎవరు కూడా 38 స్కూల్లో 0% వచ్చాయి. వీటికి సంబంధించి ఏదైతే 72.26% వచ్చిందో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి జిల్లాల వారి చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా 87.47% హయ్యెస్ట్ ఫలితాలు సాధించింది పార్వతీపురం అని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా దాంట్లో అలాగే
ఈస్ట్లో అంటే ఆఖరిగా ఉన్న జిల్లా 60.39%, 60.39% నంద్యాల జిల్లా ఆఖరి స్థానంలో ఆఖరిగా ఉన్నది. ఇవాళ జరుగుతున్న ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో నంద్యాల జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. అలాగే ఇంకొక గవర్నమెంట్కి వచ్చి అచీవ్మెంట్ గర్వకారణం ఏంటంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అత్యధికంగా 95.25% ఫలితాలు వచ్చాయి. 95.25% 95% 0.25% ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలన్నింటినీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పే ఫలితాలు ఇప్పుడు ఇంకా విడుదల చేయబోయే ఈ ఫలితాలు అన్నీ కూడా ఇంకా దీని తర్వాత అది విడుదల చేస్తే అవన్నీ కూడా ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనూ అవన్నీ ఉంటాయి. ఇకపోతే ఈ పరీక్షలు ఇంకా ఎవరైతే తప్పారో ఇది 72.26% ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో 74% ఎవరైతే విద్యార్థులు తప్పిన విద్యార్థులు వాళ్ళ కోసం సప్లిమెంటరీ పరీక్షలు కూడా మనం నిర్వహిస్తున్నాం. అవి జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని సంబంధించిన టైం టేబుల్ కూడా త్వరలోనే రేపు ఎల్లుండి లోపల మేము 2 రోజుల్లో ప్రకటిస్తాం. దీని టైం టేబుల్ కూడా విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్ని జూన్ 2 నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఈ సప్లిమెంటరీ పరీక్ష కూడా నిర్వహిస్తున్నామనే విషయాన్ని కూడా తెలుస్తున్నాం. ఈ పరీక్షకు హాజరైన వారు మే 17 తారీఖు లోపల ఈ నెల 17 తారీఖు లోపల వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకుని సంబంధిత రుసుము ఏదైతే ఉంటుందో అది దాంతోపాటు 22వ తారీఖు లోపల అయితే 50 రూపాయలు లేట్ ఫీజుతో కూడా వాళ్ళు కట్టుకునే అవకాశం. అంటే ఇప్పటి నుంచి 17వ తారీఖు వరకు గవర్నమెంట్ పెట్టిన ఎస్ఎస్సి బోర్డు ఏదైతే నిర్ణయిస్తారో ఆ ఫీజు కట్టుకునేది ఇంకో 5 రోజులు లేట్ ఫీజు కూడా ఇచ్చి 22వ తారీఖు వరకు వారికి వచ్చే సమయాన్ని కూడా కేటాయించామనే విషయాన్ని కూడా మనం సంబంధిస్తున్నాం. అది అంతేకాకుండా ఇంకా ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైతే ఈ తప్పిన 24.76% ఉన్నారో వాళ్ళందరూ 74% మంది ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కూడా మరి వారి కోసం నిర్వహిస్తున్నాం. వారి కోసం పాఠశాలల నుంచి చేసుకొని జిల్లాల్లో కొన్ని పాఠశాలల నుంచి ఐడెంటిఫై చేసాం. అక్కడ స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం. ఆ కోచింగ్లో వాళ్ళు మళ్ళీ వెంటనే ఉత్తీర్ణత అయ్యే పరిస్థితుల్లో సప్లిమెంటరీలో 100% వాళ్ళందరూ కూడా పరీక్ష పాస్ అవ్వడానికి ప్రభుత్వమే వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసి స్పెషల్ కోచింగ్ స్పెషల్ డిసిషన్ పెట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. మరి దీంతోపాటు ఎవరైనా సరే పాస్ అయిన వారు లేదు ఫెయిల్ అయిన వారు 76% మంది కానీ లేదు 24% మిగతా వాళ్ళు కానీ రీకౌంటింగ్ మళ్ళీ రీవెరిఫికేషన్ కావాలంటే సంబంధిత ఫీజుని వారు పెట్టి ఈ నెల 13వ తేదీలోగా వారు కట్టినట్టయితే వాళ్ళకి రీకౌంటింగు రీవెరిఫికేషను రీకౌంటింగు చేసుకునే అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పిస్తున్నాం. కంపేర్ చేసుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5% ఉత్తీర్ణత పెరిగింది. ఇప్పుడు వచ్చి 72 వచ్చింది, ఇంతకుముందు వచ్చి 67% వచ్చి ఇంతకుముందు వచ్చి 67.26% వచ్చింది. ఇప్పుడు వచ్చి 72.26% వచ్చింది ఇప్పుడు. అంటే 5% ఉత్తీర్ణత అంతకుముందు పెరిగింది. ఇంతకుముందు 0 ఫలితాలు వచ్చిన పాఠశాలలో కంటే అవచ్చు ఇంతకుముందు 71 వచ్చినాయి, ఇప్పుడు వచ్చి 38 వచ్చాయి. ఇంతకుముందు 71 వచ్చాయి, ఇప్పుడు వచ్చి 38 వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరం 3.89, అంటే సుమారు 4% స్కూల్స్లో ఉత్తీర్ణత పెరిగింది దానికంటే. అంటే ఇంకా వాళ్ళకి ఇచ్చిన మేము తీసుకున్న ప్రికాషన్స్ వల్ల దీన్ని 100% నెక్స్ట్ ఇయర్ అవ్వాలనేది ఒక టార్గెట్గా పెట్టుకొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యక్రమాన్ని కూడా మరి చేస్తున్నాం.
ఈ సంవత్సరం జరిగిన ఏదైతే ఉత్తీర్ణత వచ్చిన ఈ 72.26% ఉందో అందులో 75.8% మంది ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు అంటే 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి అంటే ఓవరాల్గా మనం ఓవరాల్లో చూసుకుంటే సుమారు 300 తీసుకుంటే 200% కంప్లీట్గా తిరుపతి వచ్చి వాళ్ళు అందరూ ఫస్ట్ క్లాస్లో అందరూ పాస్ అవడం అనేది నిజంగా ఒక అచీవ్మెంట్ ఒక కారణం ఇవాళ ఈ బోర్డులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వానికి ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే ఇంకొక బ్యూటీ ఏంటంటే చెప్పడానికి పాస్ అయిన వాళ్ళు ఏదైతే మనం తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న ప్రదేశం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం ఉందో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషు సబ్జెక్ట్ సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి 80.8% మంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ని పాస్ అయ్యారు కంపారిజన్ మిగతా లాంగ్వేజ్ కానీ లేకపోతే మీకు అదర్ లాంగ్వేజ్ తీసుకుంటే 80% మంది 180% ఇంగ్లీష్ సబ్జెక్ట్ని పాస్ అయ్యారు దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో కదా ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులు 80% మంది పాస్ అయ్యారు దీంట్లో మిగతా మీడియంలో కంటే ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులు మరి 80% మంది పాస్ అయ్యారు దీని అంటే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మన అధికారులు పర్యవేక్షణలో మా టీచర్స్ అందరూ కూడా మరి దాంట్లో వాళ్ళు చేసిన కృషితో 80% మంది ఇవాళ పాస్ అయ్యారు ఇవన్నింటినీ కూడా ఇవన్నీ ఈ కారణం ఇవన్నింటినీ కూడా సమన్వయంతో మరి పాఠశాలలో ఉన్న టీచర్లు కానీ లేకపోతే దాన్ని పర్యవేక్షిస్తున్న హెడ్ మాస్టర్లు కానీ లేదు జిల్లాలో పనిచేస్తున్న మా ఎంఈఓస్ కానీ లేదు మా డిఓస్ కానీ అలాగే రాష్ట్రంలో వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్న మా అడిషనల్ డైరెక్టర్స్ సంబంధిత ఒక్కొక్క సెక్షన్ సంబంధించిన వాళ్ళు కానీ లేదు మా జిల్లా మా రాష్ట్ర అధికారులు మా కమిషనర్ గారు కానీ మా ఎస్ఎస్ఐ మరి పీడీ గారు కానీ మా ప్రిన్సిపల్ డైరెక్టర్ కానీ మీ అందరం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూచేత అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ సంవత్సరం పరీక్షలే కాకుండా అలాగే స్పాటు వాల్యుషనే కాకుండా దాంతోపాటు ఇంకా తీసుకున్న చర్యల వల్ల ఇవాళ ఈ ఉత్తర్వు తీసుకొచ్చాం దీన్ని ఇంకా 100% ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన ఏదైతే ఉందో మరి ప్రాథమిక దశ నుంచి మన విద్యార్థులను వచ్చి మనం ఒక కాంపిటేటివ్ విద్యార్థిపై దీంట్లో ఒక గ్లోబల్ కాంపిటీషన్లో విద్యార్థి మరి ఉండాలంటే ఫౌండేషన్లోనే గట్టిగా ఉండాలనే తీసుకున్న నిర్ణయంతో ఇవాళ తీసుకున్న విద్యా విధానంలో మార్పులతో ఈరోజు ఈ ఫలితాలు సాధించామని చెప్తూ దీన్ని 100% చేయడానికే మా ప్రభుత్వం తాలూకు ఆలోచన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మా ముఖ్యమంత్రి తాలూకా నిర్ణయాన్ని తూచా తప్పుకుంటా దాన్ని చేసి మీ విద్యార్థి తాలూకా భవిష్యత్తు విద్యార్థి తాలూకా ఎలివేషను వారి తాలూకా శ్రేయస్సే దృష్టిగా మరి మా విద్యాసంఘం అంతా కూడా అందరం కూడా కింద స్థాయి నుంచి అటు టీచర్ దగ్గర నుంచి ఇటు మరి మా ప్రిన్సిపల్ డైరెక్టర్ వరకు అలాగే నా వరకు అందరం కూడా ఈ కార్యక్రమంలో ఉంటామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ రిజల్ట్స్ని వచ్చి ఇప్పుడు ప్రకటిస్తాను. ప్రకటించిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకొని మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నలు ఏమంటే వాటికి కూడా మరి వివరణిస్తామో సమాధానం చెప్తామని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు గారు పరీక్షా ఫలితాలకు సంబంధించిన సిడీని రిలీజ్ చేస్తారు. Thank you.
ఓకే ఇప్పుడు మన గౌరవ మంత్రి వర్యుల గారు పాస్వర్డ్ ఫలితాలకు సంబంధించిన పాస్వర్డ్ను రిలీజ్ చేస్తారు క్యాపిటల్ సిబిఎస్ఈ అట్ ద రేట్ 2025 సిబిఎస్ఈ క్యాపిటల్ లెటర్స్ సిబిఎస్ఈ అట్ ద రేట్ 2025 ఇప్పుడు మన గౌరవ క్వశ్చన్ సార్ ఇప్పుడు జరిగిన ఇప్పుడు పరీక్ష ఫలితాన్ని ఇప్పుడు విడుదల చేస్తాం పదిహేడు రోజుల్లో ఎగ్జామ్ చేసిన దగ్గర నుంచి 17 రోజులు ఈ రోజుతో కలుపుకుంటే 18 రోజు 18 రోజుల్లో పరీక్ష అయిన 18 రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ చేసి వాటిని అన్నింటిని కూడా ఫలితాలని అన్నీ కోడీకరించి డీకోడ్ చేసుకొని ఇవన్నీ కూడా ప్రకటించడం అనేది ఇంత షార్ట్ పీరియడ్లో పకడ్బందీగా ఏ విధంగా ఎక్కడ కూడా చిన్న ఆటంకం లేకుండా చిన్న లీకేజ్ లేకుండా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాం ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇంతకుముందు నుంచి ఇప్పుడు కూడా ఇంత షార్ట్ టైంలో ఇంత పకడ్బందీగా ఏ విధమైన ఒక చిన్న అలిగేషన్ కానీ చిన్న ఇక విషయం కూడా లేకుండా ఇంత విజయవంతంగా చేసామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఫలితాల తర్వాత ఒక విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పరీక్ష మరి పరీక్షలో పాల్గొన్న ఉత్తీర్ణులైన ఆ విద్యార్థులు ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనని నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఎవరైతే తప్పిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముందుగా నాకంటే ముందుగా మాట్లాడిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదైతే చెప్పారో సంవత్సరకాలం అంటే ఏదో కొమ్మ ఏదో అయిపోయింది నేను ఫెయిల్ అయ్యాను అనే ఒక దీంతో ఉండకుండా పిల్లలు సున్నితమైన మనసుతో ఉంటారు కాబట్టి ఆ తల్లిదండ్రులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకి మోటివేషన్ చేయమని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయమని వాళ్ళు మళ్ళీ పరీక్ష కూర్చోబెట్టి వాళ్ళని ఒక సంవత్సరం అంటే ఎంతో పెద్ద ఎంత కాలమో కాదు వాళ్ళు ఏ విధమైన వాళ్ళు లేకుండా సైకలాజికల్ ఫీలింగ్ లేకుండా వాళ్ళు చూడాలని తల్లిదండ్రులు అంటూ పిల్లలకు కూడా మీ అందరూ కూడా మీ ఉజ్వల భవిష్యత్తుని మీరు కాపాడుకోవాలని మనిషి జన్మ అంటే ఇది అనేది మనకు తెలుసు మనం చూస్తున్నాం మీరు కూడా ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటారు సినిమాల్లో చూసుంటారు వాస్తవ విషయాలు మీకు తెలుసు భగవంతుడు ఇచ్చిన ఈ దన్ నీరుని అనవసరంగా మీరు ఇమోషనల్స్ పోయి
అగత్యాలకు పాల్పడొద్దని మనస్ఫూర్తిగా ఆ విద్యార్థులందరినీ కూడా కోరుతూ నెక్స్ట్ మళ్ళీ మీరు ఎపిరై మీరు సక్సెస్ అవుతారు. తప్పకుండా మీరు మరి ఉజ్వల భవిష్యత్తుతో మళ్ళీ మీరు ముందుకు వెళ్తారని పూర్తిగా నేను ఆశిస్తున్నాను. మంచి జరగాలని మీ అందరూ కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా మీరు ఉండకంట, ఎందుకంటే సామెత ఉంది, ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ది సక్సెస్ అని. సో అందుకని ఏదైనా ఏ ఒక్క ఫెయిల్ అయినా సార్, ఏదో మనం నష్టపోయాం ఫెయిల్ అయ్యాం అనుకోకుండా అది మన జీవితానికి అది సక్సెస్కి ఒక పునాది దాన్ని అనుకోవాలని మీకు అందరికి కూడా నేను కోరుకుంటూ మీరు కూడా నెక్స్ట్ మళ్ళీ జరిగే సప్లిమెంటరీలో మీరు పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలని మరి కోరుకుంటున్నాను. మరి దాంతోపాటు మరి ఇంకా ఈ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లోనే స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్నాయి. మంచి హీట్ మంచి వాతావరణం కూడా హీట్ చాలా వేడితో ఉన్న వాతావరణంలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మా అధికారులు అందరూ కూడా స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ చూసి వచ్చిన తర్వాత మరి నేను కూడా ఒక దగ్గర ఆలోచించిన తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆయన దృష్టిలో కూడా పెట్టాం. వచ్చే సంవత్సరం నుంచి ఏదైతే స్పాట్ వాల్యుయేషన్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్లో ఉన్న దానికి వాతావరణానికి సంబంధించి ఏదైతే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో దానికి అనుకూలంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అందుకని మొన్న ఉపాధ్యాయులందరికీ కూడా, ఎందుకంటే ప్రతి జిల్లాలో సుమారు 1000 మంది వరకు కూడా ఈ స్పాట్ వాల్యుయేషన్లో మరి పాల్గొంటారు, అంటే 26 జిల్లాల్లో 26,000 మంది, అంటే సుమారు బాలతోపాతు సపోర్ట్ సిస్టమ్ అని తీసుకుంటే 30,000 మంది మరి ఇందులో పాల్గొంటారు. కాబట్టి ఆ పాల్గొన్న ఆ వారం 10 రోజులు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని సౌకర్యాలు రాబోయే సంవత్సరంలో ఫోర్కాస్ట్ చేసే ముందే మరి మేము సెంటర్స్ని ఐడెంటిఫై చేసి వారు సౌకర్యంగా ఉన్నట్లు కూడా మనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది అనే విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నిటి కూడా దాంతోపాటు ఇందాక మీకు చెప్పాను, ఏదైతే ఇప్పుడు అనాలసిస్ చేసుకుంటాం, ఎక్కడెక్కడైతే తక్కువ శాతం ఉన్నది ఉత్తీర్ణత వచ్చిందో మా ప్రభుత్వ పాఠశాలల్లో అటు గురుకులాల్లో కానీ లేదు రెగ్యులర్ ఉన్న మా హై స్కూల్స్లో కానీ లేదు ప్రభుత్వ పాఠశాలలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఎక్కడైతే తక్కువ వచ్చే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అవి ఇప్పుడు కూడా అవి మా అండర్లోకి ఉన్నాయి. కాబట్టి అర్బన్ ఏరియాలో ఉన్న స్కూల్స్ కానీ ఇవి అన్నింటిలో కూడా వచ్చాయో వాటికి ఏ విధంగా వచ్చే సంవత్సరం దాంట్లో ఉత్తీర్ణత పెంచడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, అక్కడ ఎందుకు తక్కువ వచ్చింది అనేది ముందు అనాలసిస్ చేసి ఒక వారం 10 రోజుల్లో దాని తర్వాత ఒక కార్యాచరణ రూపొందించుకొని వచ్చే సంవత్సరం 100% మరి ఉత్తీర్ణత వచ్చే ఏర్పాట్ల కోసం మరి చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పండి. మా మైక్ ఇవ్వండి వారికి. ఇది ఈ రోజు రిజల్ట్ వచ్చిన 38లో గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? గవర్నమెంట్ అన్ని 39 ప్రభుత్వం కదా, ప్రైవేట్ అది ప్రైవేట్ ఉన్నాయా? అది అన్నీ ఉన్నాయి. అందులో అనాలసిస్ మళ్ళీ ఇస్తాం కావాల్సి 39 ఇంతకు ముందు కంటే ఇప్పుడు 39 వచ్చాయి. ఆ 39 ఏ కేటగిరీలు అనేది మీకు ఇస్తాం. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ రిజల్ట్ వచ్చింది అన్నారు కదా, గవర్నమెంట్ నుంచి రాసిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎంతమంది ఉన్నారు? అదో అదో ఒకటి కావాలా? వారు అడుగుతున్న ప్రశ్నలు రాసుకొని తర్వాత సమాధానం పంపిద్దాం వాళ్ళకి. మరి అంటే గవర్నమెంట్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళు ఎక్కువ మంది పాస్ అయ్యారు అన్నారు కదా, మరి అది 80% మొత్తం ఈ పరీక్షలకు పాస్ అయిన రాసిన వాళ్ళు ఇప్పిరైన వాళ్ళు 80% ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు పాస్ అయ్యారని చెప్పాను. అదే అంటే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ ఇంగ్లీష్ ప్రైవేట్ అన్నింటిలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేను చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించే ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్న నిర్ణయంతో ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థుల్లో 80% మంది పాస్ అయ్యారు అంటున్నాను. అది నేను చెప్పింది. అదే తెలుగు మీడియంలో 50% పాస్ అయ్యారు.
ఇందాక హైలైట్ చేసింది ఇది అర్థమైందని చెప్తా ఇది కాదు ఇది ఇది ఆ బ్రేకప్ ఇస్తామండి అంటే ఇంగ్లీష్ మీడియంలో 432641 మంది ఎపీర్ అయితే అందులో 349673 మంది పాస్ అయ్యారు అంటే 80.82% 82% పాస్ అయ్యారు అనే విషయాన్ని నేను చెప్పాను అందులో బ్రేకప్ ప్రైవేట్లో ఎంతమంది గవర్నమెంట్ ఎంతమంది బ్రేకప్ మళ్ళీ మీకు ఇస్తాం అది మీరు అడుగుతుంది అంతే కదా ఎస్ అది అది ఇస్తాం అది ఇస్తాం ఓకే అదే తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు 168107 మంది విద్యార్థులు ఎపీర్ అయితే అందులో 84047 మంది పాస్ అయ్యారు 50% మంది మాత్రమే పాస్ అయ్యారు తెలుగు మీడియం రాసిన వాళ్ళు అది చెప్పింది అది ఎందుకంటే మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహించి చేస్తాం అటు ప్రైవేట్లో కానీ ఇటు గవర్నమెంట్లో కానీ సో దాన్ని అందుకు దాన్ని పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది అందరూ కూడా దాన్ని కన్వర్ట్ అవుతున్నారు అందరూ దాన్ని చేస్తున్నారు దాంట్లో ఫలితాలు కూడా బాగా వస్తున్నాయనే విషయాన్ని మీకు తెలియజెప్పాము అది ఇప్పుడు చేస్తున్నాం అది అది ఎందుకు తగ్గింది అని చూసుకునే దాన్ని ఇంకో 10 రోజుల్లో మీకు చెప్తా అని చెప్పాను కదా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు కారణాలు అయితే సబ్జెక్ట్ వైజు స్కూల్ వైజు సబ్జెక్ట్ వైజు స్కూల్ వైజు ఆ దానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి ఏ ఏ కార్యక్రమం తీయాలనేది అది చేస్తున్నాం ఒకవేళ వచ్చి పిల్లలు చదువుతున్న పిల్లలు వచ్చి రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారా లేదా వస్తే పిల్లలు టీచర్స్ వచ్చి టీచింగ్ చెప్తున్నారా లేదా లేదు వాళ్ళు ఇంటి దగ్గర కోచింగ్ చేస్తున్నారా లేదా లేదు వాళ్ళందరికీ కూడా తరబేది ఏ రకంగా ఉంది ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అవన్నీ కూడా అవన్నీ పరిశీలన చేసి మళ్ళీ మీకు ఇంకో 10 రోజుల్లో మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటాను ఫెయిల్యూర్కి నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు నుంచి మారు దారిలో స్కూటర్ ఆయిల్ ఆగిపోతే మేమే కారణం ఏం మాట్లాడతావా అది ఏంది ఏం మాట్లాడతారు అడిగి ఏ పత్రిక ఏ పత్రిక దయచేసి అనుకోవద్దు అంటే అడిగింది ఆ సమాధానానికి నేను ఇప్పుడు చెప్పింది ఏంటి నీకు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎందుకు అవుతున్నారు దానికి విశ్లేషణ చేసి ఆ కారణాలు చెప్తానని చెప్పాను కదా చెప్తే గవర్నమెంటే కారణం అంటే అంటే నువ్వు నీ ఇంటెన్షన్ ఏంటో చెప్పు ఎందుకు ఇంత ఇంత మంచి మంచి వాతావరణాన్ని పాడు చేస్తావు మంచి వాతావరణం పాడు చేస్తారు మీరు నేను క్రెడిట్ అనలేదే తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పాను నేను ఐఎమ్ నాట్ క్రెడిట్ అని చెప్పలే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు దాంతో దాన్ని స్వాగతిస్తున్నారు దీంట్లో కన్వర్ట్ అవుతున్నారు ఎందుకు ఇంత పర్సంటేజ్ రాశారు ఇంతమంది ఇది 432,668,000 అంటే 2/3 వచ్చి ఇంగ్లీష్ మీడియంలో రాశారు 1/3 వచ్చి తెలుగు మీడియం రాశారు అనే విషయాన్ని మీకు చెప్పాను తప్ప కేటీఆర్ అనలే అది అదే అందుకే బ్రదర్ ఒక మంచి మాట చెప్పాడు ఓ 5-6 ఈల్స్ కూడా హిస్టరీ కూడా తీసి చూపెడతాను అది కూడా చూపెడతాను ఓకే ఫైన్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అయినప్పుడు దానికంటే ఇంప్రూవ్ అయ్యామా లేదని చూద్దాం దాని తప్పలేదు తెలుసు ఏ విషయమైనా తెలుసుకోవడంలో తప్పలేదు జరిగిన విషయం తప్పలేదు ఇంతకుముందు కూడా ఎగ్జామ్స్ జరిగాయి మనం చూసాము ఏ విధంగా జరిగాయో తెలుసు మనకి లాస్ట్ ఇయరే మనం చూసాము సుమారు 75 మంది ఎంత 27 మంది అంతమందినో మాల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని అరెస్టులు చేశాము కఠినంగా నిర్ణయం తీసుకున్నాము మేము మా సైడ్ నుంచి ఏ విధంగా ఒక్క ఎవరిని కూడా ఎలా చేయలేదు నిష్పక్షపాతంగా ఉన్నాము దాంతో ఈ సంవత్సరం చాలా పకడ్బందీగా మరి పరీక్షలు జరిగినాయి ఇది వాస్తవం కదా ఇది ఇది అబద్ధమే లేదు కదా ఇందులో మేమేమీ ఎగ్జామినేషన్ లేదు కదా అలాగే స్పాట్ బ్యాలెన్స్ కూడా అదే నిర్ణయం తీసుకొని చేసాము టైం టు టైము అన్నీ చేస్తాము అందరు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇంక్లూడింగ్ టీచర్స్ చాలా చక్కగా ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అటు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ స్పాట్ వాల్యుషన్ చేయడంలో కానీ అలాగే ఈ ఉత్తీర్ణ రావడంలో వాళ్ళు చెప్పిన టీచింగ్ వాళ్ళు చెప్పిన ఇది కానీ
అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి, ఒకదాని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలా, అది సరిపోదు, 72-24% ఇంకా తక్కువ వచ్చింది, 72% వచ్చిందంటే ఇంకో 23-24% తక్కువ వచ్చింది కదా, 26% దాన్ని అధిగమించాలి. అది ఎలా అధిగమించడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పాను, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. అయిన తర్వాత ఆ విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఇది ఇవాళ చెప్పిన మాట కాదు, నిన్నటి రోజున కూడా మీకు యూనియన్స్తో మీటింగ్ జరిగిన తర్వాత, వచ్చిన తర్వాత కూడా నేను మీతో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. ఇంటర్మీడియట్లో కూడా ఇది జరిగింది, అవి విశ్లేషణ చేశాము, ఇన్ని స్కూల్స్లో తక్కువ వచ్చింది, ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, ప్లస్ వన్ రెసిడెన్స్ స్కూల్లో తక్కువ రావడం అనేది అది కారణం ఏంటి, అక్కడ ఉన్న ల్యాప్సెస్ ఏంటి, ఆ ల్యాప్సెస్ని ఓవర్కమ్, ఆ ల్యాప్సెస్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, అది క్షేత్రస్థాయిలో వద్దా లేదా ప్రభుత్వం నుంచి చేయాలా, అవన్నీ చేస్తామని కూడా చెప్పాము, ఆ రకంగా చేస్తాం. దయచేసి ఇవాళ ఈ రిజల్ట్స్, ఈ ఫలితాలు, రాష్ట్రంలో 72% ఫలితాలు రావడం, లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ప్యానిక్ కండిషన్లో మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాం, అందుకే మళ్ళీ సప్లిమెంటరీ రాసిన వాళ్ళకి మళ్ళీ మనం వాళ్ళకి మరి ఫస్ట్ టైం పాస్ అయినట్టు వాళ్ళకి అవకాశం కూడా ఇచ్చాం. దాన్ని అది ఈ సంవత్సరం 72% వచ్చింది కాబట్టి ఈ 72%తో ఉంటుంది. ఇంక మళ్ళీ రేపు ట్రాక్ చేస్తున్నాం, ఈ 10th క్లాస్ నుంచి పాస్ అయిన తర్వాత ఈ పిల్లలందరూ రేపు వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారా, లేదు వాళ్ళు ఐటీఐకి వెళ్తున్నారా, లేదు ఇంకో ఎగ్జామ్ ఇంకొక కోర్స్కి వెళ్తున్నారా, స్కిల్ డెవలప్మెంట్లో ఏదైనా ఉపాధి కోసం స్కూల్ కోర్సులో జాయిన్ అవుతున్నారా, లేదు డ్రాప్అవుట్ అవుతున్నారా, అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్ చేస్తున్నాం. చేసి వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా మళ్ళీ వాళ్ళు చదువుకునే అవకాశాన్ని ఏ రకమైన ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాం. వీళ్ళకే కాదు, అదే ఇంటర్మీడియట్, అదే డిగ్రీ, అలాగే 10th క్లాస్ నుంచే 10వ తరగతి పిల్లలు పాస్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఈ మొత్తం ఈ 600,000 మంది, అలాగే తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కడున్నారు, తర్వాత డిగ్రీ చదువుతున్న పిల్లలు ఎక్కడున్నారు, ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తూ అందరి వెబ్సైట్లో పెట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు శాతస్థాయిలో ఉన్న మరి సెక్రటరీలో ఉన్న సెక్రటరీస్ దగ్గర నుంచి అందరం కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి మళ్ళీ చదువుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాం. ఇది ప్రభుత్వ విధానం. అవును, అదే విశ్లేషణ చేస్తున్నాం, అదే అనాలిసిస్ చేస్తున్నాం. చేసి మళ్ళీ మీకు 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ప్రస్తావన పెట్టి ఈ పాఠశాలలో 0 రావడానికి ఎన్ని కారణం, ఇంకా తక్కువ 75% ఫస్ట్ క్లాస్ వచ్చాయి, ఇంకా మిగతా 25% ఎందుకు రాలేదు, ఆ రాపడానికి కారణం ఏంటి, ఆ రావాలంటే ఏం స్టెప్స్ ఏం చర్యలు తీసుకోవాలి, అవన్నీ కూడా విశ్లేషణ చేసి 10 రోజుల్లో మళ్ళీ ముందుకు వస్తాను. సార్, 100% పాస్ వచ్చిన స్కూల్స్కి ప్రోత్సాహకాలు ఏమైనా ఉంటున్నాయా సార్? అవి చూస్తాం. 100% ఏవైతే చేశారో పాఠశాలలో 100%తో పాటు హయ్యెస్ట్ మార్క్స్ కూడా రావాలి. వచ్చిన స్కూల్స్లో ఉన్న ఉపాధ్యాయులకు కానీ లేదా విద్యార్థులకు కానీ ఏ విధమైన ప్రోత్సాహాలు ఇస్తే అది ఒక స్పీడ్తో మళ్ళీ మిగతా వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మంచి మీరు ప్రశ్న అడిగారు, తప్పకుండా మీరు చెప్పిన మాటను కూడా తీసుకుంటాం, మా దగ్గర కూడా ఆలోచన ఉండదు, దాన్ని తప్పకుండా కార్యక్రమం చేస్తాం. అటు విద్యార్థులకి ఇటు బోధించిన ఉపాధ్యాయులకి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇద్దరిని కూడా ప్రోత్సహించే పరిస్థితి చేస్తాం. ఇంకో విషయం సార్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు మీరు చెప్పారు స్కూల్ లెవెల్లో కూడా అలాంటి కొంచెం మోటివేషన్, అందుకే రాకూడదు మోటివేషన్తోనే ప్రవీణ్ గారు కానీ నేను కానీ మరి అటు పేరెంట్స్ని అందరినీ రిక్వెస్ట్ చేసాం, అందరినీ వాళ్ళ పిల్లలకి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి ఏమి అలాంటి అగాధ్యాలు చేసుకోకుండా అందరికి కూడా చెప్పాలని చెప్పాము. సమయం అంత ఒక సంవత్సరం అంటే ఏదో పెద్ద కాలం కాదు అని చెప్పి వాళ్ళకి వచ్చి చెప్పి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ పరీక్షకి అపీర్ అయినట్టు వాళ్ళు పాస్ అయ్యేటట్టు వాళ్ళు ఆలోచన ఇవ్వడం, మేము కూడా ప్రత్యేకమైన తరగతులు పెట్టి వాళ్ళు పాస్ అయ్యే ఏర్పాటుని మరి వాళ్ళు చేసుకోవడం మోటివేషన్కి మేము చేస్తామని చెప్పాము. Sure.
మీరు చెప్పిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము. అలాంటిది ఏదైనా హెల్ప్ సెంటర్స్ ఏమైనా పెట్టి వాళ్ళకి ఏమైనా మోటివేషన్కి ఇప్పుడు చేయడమే కాకుండా ఫ్యూచర్లో దానికి ఎగ్జామ్స్ ముందే అలాంటిది ఏదైనా ఉంటే ఆలోచన కూడా చేద్దాం. అది ఆ కార్యక్రమం కూడా చేద్దాం. సిబిఎస్లో ఏ మోడల్ తీసుకోవాలో చూస్తాం. ఎందుకంటే మందరు కూడా ఇప్పుడు వేరే స్కూల్స్లో సిబిఎస్ పెడుతున్నాం కాబట్టి దాన్ని చూసుకొని అవసరమైతే దాన్ని ఇక్కడ కూడా అది అడాప్ట్ చేస్తాం. అది కూడా ఓకే, తప్పకుండా. మీరు ఈ ప్రభుత్వం ఒకటే రండి, మీ అందరు మా అందరితో గమ్మంతం. మా దగ్గర ఏ సలహా సూచన వచ్చినా దాన్ని పెడచేయి పెట్టే సమస్య లేదు. ప్రతి సలహాని ప్రతి సూచనని మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని చాలా సీరియస్గా చాలా సెన్సిటివ్గా ఆ అంశాన్ని తీసుకుంటాం. అది అవసరం అనుకుంటే దాన్ని అమలు జరుపుతాం, లేదు దాన్ని ఏదైనా సలహా కింద ఉంటే చూస్తాం, చూసి దానికి ఇంకా ఎందుకంటే మంచి ఉంటే చేస్తాం, లేదా అదే మంచి అనుకుంటే అది చేస్తాం. అది మాకేమీ బేషరత్ మాత్రం లేదు. మా ఇంట్రెస్ట్ ఓన్లీ స్టూడెంట్ ఇంట్రెస్టే. ఇప్పుడు అదే చేస్తున్నాం, చెప్పాను కదా మీకు స్పెషల్గా పెడుతున్నామని డేట్ కూడా ఇచ్చాను కదా మీకు. డేట్ ఇచ్చాం, స్పెషల్గా ఇచ్చాం. ఒకవేళ రేపు పాస్ అయితే మళ్ళీ వాళ్ళు జూన్లో ఈ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అకాడమీ ఈ కమింగ్ జూన్ తర్వాత వచ్చే క్లాసులకి వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళకి వీరేమి వేస్ట్ అవ్వదు, వాళ్ళకి వీరే వేస్ట్ అవ్వదు. ఇంతకుముందు వాళ్ళకు ఉండేది, పోతే ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్ వేస్ట్ అవ్వకుండా వితిన్ ది టైంలోనే పెట్టి వితిన్ టైంలోనే వాళ్ళకి స్పాట్ వాల్యుయేషన్ కూడా చేసి బిఫోర్ జాయినింగ్స్ ముందే వీరికి కూడా ఇచ్చేస్తాం. అయితే వాళ్ళు వచ్చి ఒకసారి పాస్ అయింది, వీళ్ళు వచ్చి సప్లిమెంటరీ పాస్ అనేది ఉంటుంది తప్ప ఇయర్ మాత్రం వేస్ట్ అవ్వదు, ఇయర్ వేస్ట్ అవ్వదు. ఓకే, అంతేనా? అందరూ కాఫీ తాగారా? తర్వాత మన గౌరవ మంత్రివర్యులు గారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి పర్మిషన్స్ రికగ్నేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ను ఇప్పుడు లాంచ్ చేస్తారు మన గౌరవ మంత్రివర్యులు గారు. ఇది వేరు, ప్రైవేట్ స్కూల్ సంబంధించిన పర్మిషన్ రికగ్నేషన్స్ ట్రాన్స్పరెంట్గా జరపడానికి ఆన్లైన్ అప్లికేషన్ను స్పీడప్ చేయడం కోసం ఆ ప్రాసెస్ను ఆన్లైన్ అప్లికేషన్ లాంచ్ చేసి. ఇప్పుడు ఏంటండి, ఇది ప్రైవేట్ స్కూల్స్కి కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకుని కానీ వాళ్ళ తాలూకా లేకపోతే రెన్యూవల్ చేసుకోవడానికి కానీ వాళ్ళ రికగ్నేషన్కి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాము. ఇక ఈ మాన్యువల్లో కాకుండా ఆన్లైన్లోనే వాళ్ళు పెట్టి ఆన్లైన్లోనే వాళ్ళు అప్లికేషన్ పెడితే ఇన్ టైంలోనే అదంతా వెరిఫై చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా డిఫెక్ట్ వస్తేనే ఆఫ్లైన్ తప్ప, లేకపోతే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. దానికోసం ఇది ఓకే. అప్లికేషన్ మీద ప్రజెంటేషన్ను మన గౌరవ కమిషనర్ గారు సురేష్ కుమార్ గారు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన గౌరవ విద్యాశాఖ మాధుర్ గారు 10th క్లాస్ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత, మీ అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత, ఒక కొత్త విధానాన్ని మన ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన పర్మిషన్ రికగ్నిషన్ మరియు రెన్యూవల్కి సంబంధించిన
అన్ని కార్యక్రమాలనే కూడా ఆన్లైన్లో చేసే వెబ్సైట్నే ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళ యొక్క కొత్త పాఠశాలలు ప్రారంభించడానికి కానీ ఎగ్జిస్టింగ్ పాఠశాలలు రెన్యువల్ చేసుకోవడానికి కానీ ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది మాన్యువల్ పద్ధతిలో నడుస్తుంది. మాన్యువల్గా అది అక్కడే కన్సర్న్డ్ డిఈఓ ఆఫీస్లో కానీ ఆర్జేడి ఆఫీస్లో కానీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అయితే ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అయితే డిఈఓ దగ్గరే ఉంటుంది, హై స్కూల్ అయితే ఆర్జేడి దగ్గరే ఉంటుంది. కానీ దీనిలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు అలాగే మా ఒక అబ్జర్వేషన్లో కూడా చాలా డిలే అవుతున్నట్టుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకటి. రెండోది, ఈ పర్మిషన్ల కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎన్ఓసీలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దీనికి సంబంధించిన ఆర్ఆన్బి దగ్గర నుంచి స్ట్రక్చరల్ ఫిట్నెస్ కావాలి, ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫైర్ ఎన్ఓసీ కావాలి, సిమిలర్లీ పంచాయతీరాజ్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ శానిటేషన్ సర్టిఫికెట్ కావాలి, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సేల్స్ డీడ్స్ సంబంధించిన వివరాలు కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ట్రాఫిక్ అనుమతులు కావాలి. ఇవన్నీ మాన్యువల్గా తీసుకుని అప్డేట్ చేసేటప్పుడు చాలా లేట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. దాన్ని అన్నింటినీ అధిగమించడానికి ఒక సింగిల్ విండో ఆన్లైన్ పోర్టల్ ఇప్పుడు ప్రారంభం జరిగింది. నెక్స్ట్. సో దీనిలో అన్ని అప్లికేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ అండ్ దీనిలో వేరియస్ స్టెప్స్ కూడా మనం ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి వాళ్ళ అసోసియేషన్తో కూడా మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ పెట్టి చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇతర శాఖలకు కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళ దగ్గర ఆన్లైన్ విధానాలు ఉన్నట్లు అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర ఆన్లైన్ ఫైర్ సర్టిఫికేట్ పద్ధతి ఉండే వాళ్ళక్కడ ఇచ్చిన ఆన్లైన్ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్కి వచ్చేస్తాయి. మళ్ళీ మాన్యువల్గా అక్కడ నుంచి ఎవరు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్. సో ఈ నెక్స్ట్ ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా కొత్తగా అప్లికేషన్ పెట్టేటప్పుడు దీనిలో ఒక లాగిన్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఈ ఎంటైర్ ప్రాసెస్ ఫ్లో కూడా వెబ్సైట్లోనే కనపడతాయి. డిఈఓ ఆఫీస్లో ఒక అప్లికేషన్ అప్లై చేస్తే అన్ని డాక్యుమెంట్లతో సగం అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజు అక్కడ పెండింగ్ ఉంటున్నాయి, ఒక్కొక్క శాఖలకు సంబంధించిన అనుమతులు రావడానికి ఎన్ని రోజులు లేట్ అవుతున్నాయనే విషయాలు కూడా ఇప్పుడు మేము ఇక్కడ నుంచి గవర్నమెంట్ లెవెల్లో మానిటర్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్. సో ఈ రకంగా ఈ ఒక డీటెయిల్ ప్రాసెస్ ఫ్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్. సో అల్టిమేట్లీ టైంలోనే ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత దానికి మనకు ఒక షెడ్యూల్ కూడా ఉంది. ప్రైమరీ స్కూల్ అయితే 15 రోజుల లోపల మనం వాళ్ళకి ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది పర్మిషన్కి. రికగ్నిషన్ అయితే అన్ని పర్మిషన్స్ కోసం ఉన్న అన్ని అంశాలు కూడా ఫుల్ఫిల్ అయితే వితిన్ 1 మంత్ మనకు ఇవ్వాలి. అది డిలే కాకుండా ఉండడానికి ఈ ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. దీనివలన 1 ట్రాన్స్పరెంట్గా ఈ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఏ విధమైన ఆలస్యం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నట్లు అయితే అది కూడా తగ్గించుకునే అవకాశం దీనిలో ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా అంటే ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఉన్న ఒక ముందడుగు ఇది. దీని వలన కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి కానీ మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ చాలా ఫాస్ట్గా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. విద్యా కానుక కింద కాదు, అది ఆ స్కూల్లో ఫాలో చేస్తున్న పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అది ఉచితంగా స్కూల్ యాజమాన్యం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఏమైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్. వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుందో ఆ ఫీజుకి సంబంధించి ఏ ఫెసిలిటీ అయితే వాళ్ళ ఆ యాజమాన్యం ఇస్తుందో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ పిల్లలకు కూడా ఇవ్వాలి. ఇదమ్మా నో అది కాదు. ఒక ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్ ఒక 1000 రూపీస్ ఫీజు పెట్టింది అనుకుందాం. ఆ 1000 రూపీస్ ఫీజులో ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ ఏదైతే ఈ గవర్నమెంట్ మనం ఫిక్స్డ్ ఫీజు ఏది పెట్టామో ఆ ఫీజుకి అవన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ వేరియేషన్ ఉండడానికి వీల్లేదు. ఫీజులు ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఒక ప్రైవేట్ స్కూల్ వచ్చి 1 లాక్ ఫీజు, మాది వచ్చి 8500 10000 మా ఫీజు.
అనుకుందాం. ఆ 1 లక్ష్కి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తారో ఈ 8500 కూడా ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలి. అది యాక్ట్లో ఉన్న దాని తాలూకు బీడీ అది చెప్తుంది. ఆ ప్రకారము జీవ ఇచ్చాం వాళ్ళు. ఆ 1 లక్ష్లో ఇంక్లూడింగ్ బుక్స్ విక్స్ అన్నీ ఉంటే అవన్నీ ఇస్తారు, అవన్నీ ఇవ్వాలి. ఇదమ్మా పిల్ల అదే అన్నాను, ఇవ్వాలి. దానికి కావాల్సిన ఫీజు వచ్చి ప్రభుత్వం చెల్లించాలి. అందుకే ప్రభుత్వం ఫీజు ఫిక్స్ చేసాము, ప్రభుత్వం జీవో కూడా ఇచ్చాము. 3 కేటగిరీస్ ఎంత కదా సార్? 2 కేటగిరీస్ సార్. 3 కేటగిరీస్ ఫీజు ఫిక్స్ చేసాము. ఆ 3 కేటగిరీ ఫీజు వచ్చి వాళ్ళు చెల్లిస్తాం మేము. ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఫీజుకి ఏ ఫెసిలిటీ ఇస్తారో మేము ఇచ్చిన డబ్బు కూడా అదే ఫెసిలిటీ ఇవ్వాలి. నడిచి కోర్టు ఫైనల్గా ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంటే కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏది ఇస్తే అది. కోర్టులో ఉన్న తర్వాత వన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత మనం ఇంటర్ఫీర్ అవడానికి లేదు కదా. అది కోర్టు ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందో దానికి యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ దాన్ని ఒబే అవ్వాలి. ఎవరు చెప్పారు? ఈ 90,000 అంటున్నది మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 25% చూస్తే ది నోటిఫై చేసిన తర్వాత మనకు 26,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 26,000 అప్లికేషన్లో 17,000 మంది స్కూల్స్ కోరుకున్నారు. ఫస్ట్ ఫేజ్లో దానిలో 7,000 మందికి సీట్లు కేటాయించాము. మళ్ళీ దానిలో సెకండ్ ఫేజ్లో 3,000 మందికి కేటాయించాము. ఇంకా సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ మనం క్వాలిఫోర్ చేసాము. దీని అర్థం ఏంటంటే స్టేట్లో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న సీట్ల కోసం పోటీ లేదు. మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక 20-30% మంచి ప్రైవేట్ పాఠశాలలో మాత్రమే ఈరోజు మా పిల్లలకు అడ్మిషన్ కావాలని చెప్పి పేరెంట్స్ కోరుకుంటారు. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో కోరుకోవడం లేదు. కాబట్టి ఈ 90,000 కేటాయించడం లేదు, ప్రభుత్వం కేటాయించడం కాదు, అప్లికేషన్లు వస్తే 100% కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులే ఆసక్తి చూపించి ముందుకు రాని పక్షంలో బలవంతంగా మనం వాళ్ళని ఎక్కడికి పంపడం కాదు ఈ యొక్క చట్ట ఉద్దేశం అనేది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కానీ మా కమిషనర్ గారు సురేష్ గారు చెప్పిన ఆన్సర్ కానీ ఒకసారి మొత్తం పూర్వపరాలు మనం పరిశీలించుకుంటే ఎందుకు పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళట్లేదు అంటే ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయి కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాతావరణం బాగుంది కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న టీచింగ్ బాగుంది కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి అందుకు అవి కోరుకోవట్టి. మిగతా రాష్ట్రాలు ఎందుకు కోరుకుంటున్నారంటే అక్కడ అది ఇక్కడ ఇది కారణం. అదే అలాగని ఇందాక సురేష్ గారు కూడా చెప్పారు, ముందర అందరం ఉన్న ఏవైతే మంచి ఏవైతే ఒక 20% 25% ఉంటే మా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఉండొచ్చు మేబీ. అది దీని మేము దానికి దాన్ని మేము నిర్ణయం చేయట్లేదు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలే మంచిదని అనుకునే స్థితికి ఇవాళ ప్రభుత్వం వస్తుంది. అది మాకు చాలా మాకు అది మా గ్రేట్ థింగ్ మాకు. ఏమో అమ్మఒడి నుంచి ఫీజు కట్టుకోమని, అమ్మఒడి నుంచి ఫీజు కట్టమంటే ఆఫ్టర్ ఆల్ 8,500 పిల్లల కోసం అది అంతేగాని ఇంకేముంది? అది కాదు అమ్మఒడి నుంచి 8,000 అమ్మఒడి మొత్తం కానీ లేదా అమ్మఒడి కంటే ఎక్కువ కానీ అంటే అనుకోవడం కాదు కదా. ఇస్తున్న 15,000లో హైయెస్ట్ ఫీజే 8,500 లేదా 5,000, అదే అది కష్టం కాదే. నీకు అనిపిస్తుందా పేరెంట్గా? కాదు కదా. మరి ఇంకే హ్యూమన్ సైకాలజీ అది కాదు కదా. అది అందు అంటే అది సురేష్ గారు చెప్పిన తర్వాత నాకు ఆయన చెప్పింది నువ్వు చెప్పింది ఇన్ని తర్వాత నాకు ఇది అనిపించింది. అందుకు నేను చెప్పాను. అందుకే ఇంకా అంతే ఇంకేంటి వెయిట్ అన్నా ఏం కావాలండి? అవును ఏది మార్కులు కొత్త ప్రశ్న వేసాడండి. ఈయన ర్యాంకులు కాదు మార్కులు కదా, ర్యాంకులు కదా మార్కులు మార్కులు కూడా ప్రకటించకూడదు కదా.
ఉత్తీర్ణత శాతం పగిలించుకోవచ్చు కానీ ఎంతమంది పాస్ అయ్యారు, 100 మంది, 150 మంది, 120 మంది పెడుతుంది కానీ ఆ మార్కులు ప్రకటించకూడదు. ర్యాంకు మార్కు ఒకటే కదా, మార్కు దాన్ని మార్కునే కన్వర్టెడ్ ర్యాంకు. సో ఓకే, వాళ్ళు అడ్వైజ్ చేస్తారు అది. కాకపోతే టోటల్ శాతాన్ని పరిగణించుకోవచ్చు, ఏది ఉత్తీర్ణ శాతాన్ని చేయడం లేదు. ఏం మీ ముందు ఏదో కాదని కాదు, ఊరికనే చెప్పి మా పిల్లలు ఆ పేరెంట్ మోటివేట్ చేసి అనవసరంగా అదొక విద్యని ఒక కమర్షియల్ లైన్లో తీసుకెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో పెట్టింది తప్ప ఇంకో ఉద్దేశంతో ఎవరినో ఇబ్బంది పెట్టాలనే అంశం కాదు మాది. అంతేనా? చేయకూడదు అదే అంటాను, గొప్పగా మార్కేనే అదే అని చేయకూడదు. ఇవాళ ఏమి పెట్టారు, స్పెషల్ ఏమేమి పెట్టారు వీళ్ళందరికీ? ఉందా? ఓకే. ఏది ఇది ఏంటి? అది సిబిఎస్ఈలో జరుగుతుంది, అది మన స్టేట్ సిలబస్లో కాదు, సిబిఎస్ఈలో జరుగుతుంది. మనం కూడా సిబిఎస్ఈ పెడుతున్నాము, ఈ విషయం మా దృష్టి కూడా వచ్చింది. ఒకసారి మేము దాని మీద విధానపరమైన నిర్ణయాన్ని మేము సీఎం గారి దృష్టిలో మొత్తం మీ అందరం కలిసి కూర్చున్న తర్వాత ఒకసారి ఆలోచించి దాంట్లో పొరపొరాలు ఆలోచించి విచ్ ఇస్ ది బెస్ట్, వేర్ ఇస్ ది బెస్ట్, వాట్ ఇస్ ది రాంగ్ అని తెలుసుకొని దాన్ని దృష్టిలో పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం దాని మీద. అవును, అదే అదే అది మా అభిప్రాయం తెలియజేస్తాం, మా అభిప్రాయం తెలియజేస్తాం. ఒకసారి మేము మా అంటే మా లెవెల్లో డిపార్ట్మెంట్ మా దృష్టికి వచ్చింది సిబిఐ, ఎందుకంటే మనం కూడా సిబిఎస్ పెడుతున్నాం కాబట్టి మన తాలూకు అభిప్రాయం తెలుసుకొని అది నిర్ణయం తీసుకొని వాళ్ళకి తెలియపరుస్తాం. ఈరోజు అప్పుడు ఆలోచిద్దాం, ముందు మన అభిప్రాయం చెప్పాలి కదా, ఎస్ ఓ నో అనేది చెప్పిన తర్వాత అప్పుడు అది చెప్తే అప్పుడు ఆలోచిద్దాం. ఈరోజు పరీక్షా ఫలితాల విడుదల, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు చక్కని మోటివేషన్ స్పీచ్తో ప్రారంభించిన మా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రవీణ్ ప్రకాష్ గారికి, మాకు మొదటి నుంచి వెన్నంట ఉండి పరీక్షలను సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో నుంచి రిజల్ట్ ఇచ్చే వరకు తన అద్భుతమైన గైడెన్స్ ఇచ్చిన మా కమిషనర్ గారికి, అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. Thank you.